వీఎస్పీ టీవీ ప్రేక్షకుల నమస్కారం. ఆదిపూడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్లో భాగంగా 11వ తేదీ గురువారం సప్తమి శ్రవణ నక్షత్రం. కార్తీక దామోదరుడుగా మనం విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటాం. మరి శ్రవణ నక్షత్రం రోజు మరి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి కదా. మరి ఈరోజు శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం, అద్భుతమైన నక్షత్రం. మరి కార్తీక దామోదరుడిని అర్చించవలసిన సమయం వచ్చింది. కార్తీక దామోదరుడుగా తులసిమాల వేయటం, తులసి పూజ చేయటం, తులసికోట దగ్గర మనం చక్కగా దీపారాధన చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మరి కార్తీక మాసంలో ఎక్కడ ఎవ్వరూ చేయలేని వాళ్ళు పూజ కూడా అందరూ చేస్తూ ఉంటారు. మరి ఈ కార్తీక మాసంలో మరి ఒక చక్కటి ఒక దేవాలయం గురించి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గుంటూరు జిల్లా తెనాలిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. వైకుంఠపురం అంటారు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. అద్భుతమైన దేవస్థానం అండి అది. అక్కడ నిత్యం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి కాని యువతి యువకులు వెళ్తే వాళ్ళకి వివాహాలు అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ స్వామి సన్నిధిలో నాగేంద్ర స్వామి పుట్ట పెద్ద పుట్ట ఉందండి. నాగేంద్ర స్వామి వారిని దర్శించుకొని క్షీరము సమర్పించిన తరువాతే అందరూ స్వామి వారిని దర్శించుకొని లోపలికి వెళ్తారు. మరి నాగేంద్ర స్వామి వారి పుట్టతో ఉన్న నన్ను అడిగితే చాలా చక్కటి దేవాలయం. మరి ఈ మధ్యనే వరాహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించ జరిగింది. తూర్పు ముఖంగా చక్కగా రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళచ్చు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి ఆండాల్ మనకి దర్శనమిస్తూ ఉంటారు. వైకుంఠపురం ఇక్కడ తలనీలాలు ఇవ్వటం చాలా ప్రత్యేకత. అంతేకాకుండా కళ్యాణం, నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి కాని యువతి యువకులు ఎవరైనా వచ్చి ఇక్కడ మొక్కొని స్వామివారికి, నాగేంద్ర స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి మొక్కొని వెళ్తే గనక ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. గుంటూరు జిల్లాలో అందరికీ సుప్రచితమే తెనాలి. గుంటూరు విజయవాడ తెనాలి రహదారిలోనే ఉంది. తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం తప్పక దర్శించండి. కార్తీక మాసంలో కార్తీక దామోదర వ్రతం అందరూ చేస్తుంటారు. విశ్వసనామ పారాయణం చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. స్వస్తి.